విశాఖ నర్సీపట్నం మద్యమత్తులో పోలీసులపై వీరంగం సృష్టించిన వైసీపీ నేతలు పోలీస్ వాహనం వద్ద మద్యం బాటిల్ పగలగొట్టి వాహనం సీటుపై బిర్యానీ పెట్టిన వైసీపీ నేతలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైసీపీ నేతల వీరంగం. ఒకరు పాకలపాటు వైసీపీ ఎంపీటీసీ భర్త, మరొకరు విద్యా కమిటీ చైర్మన్. మాకవరపాలెం ఆర్ఆర్ రెస్టారెంట్లో మద్యమత్తులో చెలరేగిన వివాదం. పోలీసులకు ఫోన్ చేసిన రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులు వచ్చినా ఆగని వైసీపీ నేతలు ఏకంగా పోలీసులపైనే తిరగబడి అధికార పార్టీ నేతలం, మాకు ఎమ్మెల్యే తెలుసు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటూ హల్చల్ చేసిన నేతలు. మద్యమత్తులో వైసీపీ నేతలు వీరంగం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2 రోజుల క్రితం నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెంలో ఆర్ఆర్ రెస్టారెంట్లో జరిగిన ఘటన. గోలుకొండ మండలం పాకలపాడు గ్రామం ఎంపీటీసీ భర్త అయిన యళ్ల నాయుడు, పాకలపాడు స్కూల్ కమిటీ చైర్మన్ అయిన ధనబోయిన నానాజీలో రెస్టారెంట్లో మద్యం సేవించి హోటల్లో గొడవ చేయడంతో రెస్టారెంట్ నిర్వాహకులు పోలీసులకు ఫోన్ చేశారు. AP39 PO 264 నెంబర్ గల పోలీస్ ద్విచక్ర వాహనంపై కానిస్టేబుల్ రెస్టారెంట్కు వెళ్లగా పోలీస్ అనే కనీస గౌరవం కూడా లేకుండా పోలీస్ వాహనం వద్ద మద్యం బాటిల్ పగలగొట్టి ఏకంగా వాహనం సీటుపై బిర్యానీ సోడా బాటిల్ పెట్టి పోలీస్ కానిస్టేబుల్ను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. మేము అధికార పార్టీ నేతలం, మాకు నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అండదండలు ఉన్నాయంటూ మమ్మల్ని మీరేమీ చేయలేరంటూ కానిస్టేబుల్పై హోటల్ సిబ్బందిపై తిరగబడ్డారు. దీనిపై మాకవరం పాలెం పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. కొట్టమని చెప్పి చాలా ఒక్క నిమిషం చెప్తా కదా, నేను ఎవరే చెప్తా తర్వాత. నువ్వు చెప్తున్నా ఎంతవరకు మేమే వెళ్తామన్నా, నువ్వు చెప్తున్నాడు ఎంతవరకు రికార్డింగ్ చెప్తున్నావు, రికార్డింగ్ చెప్తున్నావు ఎంతవరకు కంప్లైంట్ చేయి. మేమంటే ఎవరి మీద బాటిల్ ఇచ్చామంట, ఇది ఇది అంత మొత్తం పడ్డది తెలియదు నాకు. రెస్టారెంట్ కాదు కదా, అన్ని పొట్టింది ఏంటి, ఈయన ఎవరు ఆఫీసర్ అంట, ఈయన ఏఎస్పీ అంట, ఈయన పొట్టింది మేమే తిరగట్లేదండి, చెప్తున్నా పదం సరే వెళ్దాం. తాయి మంది అది నా మీద సిద్ధకొడిసాడు, రైస్ అది మన బండి మీద వేస్తాడు సిద్ధకొడిసాడు అంట, ఇది పబ్లిక్ సార్. మేము చెప్తున్నాం సార్, మీ దగ్గర పడిపోయింది, మీ దగ్గర బండి బండి మీద పెట్టడం తప్పని చెప్పేసి తీస్తాం అండి. అదే అంటారు తీసుకుంటాం సార్.
బండి మీద పడిపోయింది.